హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశంలో ముఖ్య చట్టాలు పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. పార్ట్ 1లో రెగ్యులేటింగ్ చట్టం, ఫిట్ ఇండియా చట్టం, చార్టర్ చట్టాలు 4. ఈ 4 చార్టర్ చట్టాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో భారత కౌన్సిల్ల చట్టాల గురించి తెలుసుకుందాం. ఈ భారత కౌన్సిల్ల చట్టాల గురించి తెలుసుకోబోయే ముందు మరికొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. 1857 సంవత్సరం సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు ఫలితంగా కంపెనీ పాలన అంతమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన సిపాయిల తిరుగుబాటు ఫలితంగా అంతమైంది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పరిపాలనను బ్రిటిష్ రాణి విక్టోరియా స్వీకరించింది. ఈ క్వీన్ విక్టోరియా 1858 సంవత్సరం నవంబర్ 1 తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి పరిపాలనను స్వీకరించింది. దీనిని విక్టోరియా మహారాణి ప్రకటన అని అంటారు. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి వైస్రాయ్గా లార్డ్ క్యానింగ్ని ఎంచుకున్నారు. 1784 సంవత్సరంలో ద్వందపాలనను ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రవేశపెట్టిన ద్వందపాలన రద్దయింది. భారతదేశంలో పరిపాలనను వినియోగించడానికి క్యాబినెట్ మంత్రిని వినియోగించడం జరిగింది. అతనికి సహాయపడటానికి కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. దానిని భారత కౌన్సిల్ అని అంటారు. దీనివల్ల బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి అనే బిరుదును ధరించింది. భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించారు. మొదటి కార్యదర్శిగా చార్లెస్ వుడ్ని ఎంచుకున్నారు. ఇప్పుడు భారత కౌన్సిల్ల చట్టం గురించి తెలుసుకుందాం. ఈ భారత కౌన్సిల్ల చట్టం 1861 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ చట్ట నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. ఈ భారత కౌన్సిల్ల చట్టం ద్వారా కౌన్సిల్కు నామినేట్ కాబడే అధికార సభ్యులలో భారతీయులు కూడా ఉంటారని పార్లమెంటులో క్యాబినెట్ మంత్రి వాగ్దానం చేశారు. పోర్ట్ఫోలియో విధానం. ఈ పోర్ట్ఫోలియో అనగా మంత్రి శాఖల కేటాయింపు. ఈ పోర్ట్ఫోలియో విధానాన్ని గుర్తించి దానిని కొనసాగించారు. మొదటిసారిగా భారతదేశంలో కలకత్తాలోని పోర్ట్ విలియంలో 1862 సంవత్సరంలో హైకోర్టును ఏర్పాటు చేశారు. తర్వాత చట్టం, భారత కౌన్సిల్ల చట్టం 1892. దీనిని రెండవ భారత కౌన్సిల్ల చట్టం అని కూడా అంటారు. ఈ భారత కౌన్సిల్ల చట్టాన్ని 1892 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ రెండవ భారత కౌన్సిల్ల చట్టం ద్వారా తొలిసారిగా భారతదేశంలో ఎన్నికలను ప్రవేశపెట్టారు. శాసన మండలికి బడ్జెట్పై చర్చించడంలోనూ ప్రశ్నలను అడగటానికి అవకాశం కల్పించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధిని విస్తృతపరిచి భారతీయులకు వైస్రాయ్, గవర్నర్ కౌన్సిల్లలో స్థానం కల్పించారు. మొదటిసారిగా పరోక్ష పద్ధతి ద్వారా శాసనసభ్యులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. శాసనసభలలో తమ స్థానం నామమాత్రమేనని గ్రహించిన భారతీయులు ఈ భారత కౌన్సిల్ల చట్టం 1892ని వ్యతిరేకించారు. తర్వాత చట్టం, భారత కౌన్సిల్ల చట్టం లేదా మింటో మార్లే సంస్కరణలు. ఈ భారత కౌన్సిల్ల చట్టాన్ని 3వ భారత కౌన్సిల్ల చట్టంగా పేర్కొంటారు. ఈ 3వ భారత కౌన్సిల్ల చట్టాన్ని 1909 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మార్లే సెక్రటరీ ఆఫ్ స్టేట్స్గాను, లార్డ్ మింటో గవర్నర్ జనరల్గాను ఈ కాలంలో పనిచేయడంతో దీనికి మింటో మార్లే సంస్కరణలు అని పేరు వచ్చింది. ఈ మింటో మార్లే సంస్కరణలు అన్న పేరు ఎలా వచ్చింది అనేది గుర్తుంచుకోండి. మార్లే సెక్రటరీ ఆఫ్ స్టేట్స్గాను, లార్డ్ మింటో
గవర్నర్ జనరల్గాను ఈ కాలంలో పనిచేయడంతో దీనికి మింటో మార్ల సంస్కరణలు అని పేరు వచ్చింది. ఈ మూడవ భారత కౌన్సిల్ చట్టం ద్వారా మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం జరిగింది. మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరును ఎంపీరియల్ లెజిస్లేటివ్గా మార్చడం జరిగింది. ఈ మూడవ భారత కౌన్సిల్ చట్టం మతతత్వానికి చట్టబద్ధత కల్పించినట్లయింది. అందుకే మింటోను మత నియోజక గణనాల పితామహుడుగా విమర్శిస్తారు. మింటోను ఏమని విమర్శిస్తారు అనే పాయింట్ని గుర్తుంచుకోండి. మింటోను మత నియోజక గణనాల పితామహుడుగా విమర్శిస్తారు ఎందుకంటే మతతత్వానికి చట్టబద్ధత కల్పించాడు కాబట్టి మింటోను మత నియోజక గణనాల పితామహుడుగా విమర్శిస్తారు. సో ఇప్పటి వరకు మూడు భారత కౌన్సిల్ చట్టాల గురించి తెలుసుకున్నాం. తర్వాత చట్టాల గురించి తర్వాత వీడియోలో మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ.